వెల్కమ్ టు వైఫై టీవీ. ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తల్లి కిలారి సంతోషమ్మ గారు. ప్రస్తుతం ఆమె వయస్సు 78 సంవత్సరాలు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నిన్న రాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆవిడ పూర్తిగా అనారోగ్యం క్షీణించడంతో రాత్రి 8:30 గంటల సమయంలో మరణించారని డాక్టర్లు ధృవీకరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కేఏ పాల్ స్వయంగా తెలియజేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం స్వర్గంలో మరింత మెరుగైన జీవనాన్ని గడిపేందుకు వెళ్ళిందని వ్యాఖ్యానించారు. ప్రభుతో పాటు కలిసిపోయిందని, తనకు సొంత ఇల్లు, సొంత కారు, కనీసం 1 రూపాయి డబ్బు లేకపోయినా పేదల యొక్క బాగు కోసం ఆమె నిత్యము ఆ దేవుడిని ప్రార్థించేవారని అన్నారు. ఆమె మృతితో ప్రపంచమంతా సంతాపాన్ని తెలుపుతుందని అన్నారు. జనవరిలో ఆమె తనతో మాట్లాడుతూ ప్రజాశాంతి తరపున ఎన్నికల్లో నిలబడాలని దీవించారని చెప్పుకొచ్చారు కేఏ పాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.